గోపిసుందర్ గారు అండ్ అలాగే రాజేష్ మురుగేశన్ గారు ఇద్దరు మ్యూజిక్ డైరెక్షన్లో ప్రేమం సినిమా సాంగ్స్ మనం వినబోతున్నాము. మ్యూజిక్ ఇస్ ఆన్ ఆదిత్య మ్యూజిక్. ఇవాళ ఈ కార్యక్రమాన్ని మీరు మా మ్యూజిక్ అండ్ అలాగే టీవీ 5లో వాచ్ చేస్తున్నారు. ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై అయోధ్య మీడియా. సో ట్వైలైట్ ప్రెజెన్స్ ప్రేమం ఆడియో లాంచ్. వి ఆల్సో టుడేస్ ఈవెంట్ టైటిల్ స్పాన్సర్స్ భరత్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ విశాఖపట్నం, పవర్డ్ బై కళామందిర్, ఈ నెల 25వ తారీఖున విశాఖపట్నంలో గొప్ప ప్రారంభం. అలాగే మొబైల్ హ్యాండ్సెట్ పార్ట్నర్ సెల్ పాయింట్, ఎస్మార్ట్ అండ్ సిద్ధార్థ్ సాయి వెడ్డింగ్ ఫోటోగ్రఫీ, సిద్ధార్థ్ అండ్ ప్రగతి గ్రూప్ ఇన్స్టిట్యూట్స్ హైదరాబాద్, సిరి లక్ష్మి సాయి కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, మహాగిరి విలాస్ అండ్ ఓపెన్ ప్లాట్స్ అట్ యాదగిరి గుట్ట. ఓకే, సో ఇవాళ కార్యక్రమానికి చాలాసేపటి నుంచి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని అంతా వీక్షిస్తున్నటువంటి శ్రీనివాసరెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. శ్రీనివాసరెడ్డి గారు, టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ అలాంగ్ విత్ మిస్టర్ ప్రవీణ్. శ్రీనివాసరెడ్డి గారు, ఈ సినిమాలో మిమ్మల్ని మేము ఏ పాత్రలో చూడబోతున్నామో ఏమైనా మీరు చెప్తారా, రివీల్ చేస్తారా? అందరూ అనుకున్నట్టే ఇంకా పెళ్లి కాని శ్రీనివాసులాగా ఒక క్యారెక్టర్లో ఉన్నా నేను. అంటే వాళ్ళందరూ అనుకుంటారు నాకు ఇంకా పెళ్లి కాలేదని. అదే పాత్రలో వాళ్ళు అనుకుంటున్నారో లేదో కానీ మీరు అనుకుంటున్నట్టున్నారు. లేదండి, నన్ను చాలా మంది అడిగారు. నాకు పాప అంటే అవునా సంతూర్ ఫాదర్ లాగా అమ్మ డాడీ అని రాగానే అందరూ వావ్ అంటున్నారు. ఇలా జరుగుతా ఉంది. ఏమండి, మా నాగార్జున గారి గురించి అలా అంటే మేము నమ్మేస్తామండి. అసలు సంతూర్ ఫాదర్ యాడ్ ఏమైనా ఉంటే అది నాగార్జున గారికి. మీరు టైంను వాడుకోవడంలో నెంబర్ వన్ అండి. అసలు మిమ్మల్ని మించిన వాళ్ళు లేరు అసలు. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. ఈ ప్రేమం సినిమాలో నాకు చాలా అద్భుతమైన మంచి పర్ఫార్మెన్స్ వీలున్న క్యారెక్టర్ ఇచ్చారు చందు గారు. థ్యాంక్ యూ సార్. అలాగే హీరో గారికి కూడా చాలా థ్యాంక్స్. ఇద్దరం కలిసి ఎంజాయ్ చేస్తూ చేసాము ఈ క్యారెక్టరు. చిన్నబాబు గారు, వంశీ గారు, వాళ్ళందరూ సినిమా చూసిన తర్వాత ఫోన్ చేసి బాగుందా చాలా బాగా చేసామన్నారు. చాలా సంతోషం. ఇప్పుడు ప్రవీణ్ గారు మాట్లాడతారు. ఇక్కడున్న అందరికీ, మీడియా వారికి అందరికీ నమస్కారం అండి. సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ మొత్తం 3 లవ్ స్టోరీలు ఉన్నాయి నాగ చైతన్య గారికి. స్కూల్ డేస్లో ఒకటి, కాలేజ్ డేస్లో ఒకటి, ఆ రెండింటిలోనూ పక్కన మేము ఫ్రెండ్స్ కింద చేసి. సో అదంతా కాదు కానీ ఇది మొత్తం లవ్ స్టోరీస్ అని మనకు తెలుసు. ఒక పక్కన శృతి హాసన్, ఇంకో పక్కన అనుపమ, మెడోనా. మరి మీ లవ్ స్టోరీ ఏదైనా ఫన్నీ లవ్ స్టోరీ ఏమైనా జరిగిందా మీకు మీ లైఫ్లో ఇప్పటి వరకు? మా లవ్ స్టోరీ పెట్టి అంత లేదు, ఆయన లవ్ స్టోరీ పక్కన నుండి దగ్గరగా చూసాం. వెల్కమ్ మెడోనా సెబాస్టియన్. మీరు మరీ చెప్తున్నారు కానీ ఏదైనా ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అయినా జరిగి ఉంటుంది. మీరు ఎవరికైనా ప్రపోజ్ చేయడము లేదు, పెళ్ళి అయిపోయి ఉంటే. ఫన్నీ ఇన్సిడెంట్స్ సినిమా అంతా ఉన్నాయండి. ఇక్కడ ఎక్కువ చెప్పాల్సింది మా డైరెక్టర్, కెమెరామెన్, ఈ రోజు హీరో, మ్యూజిక్ డైరెక్టర్, తర్వాత హీరో గారి గురించి చెప్పాలి. ఎక్కువ మాతోటి స్పెండ్ చేశారు. కొంచెం తక్కువ మాట్లాడే రిజర్వ్ ఉంటారు. ఈ సినిమా మటుకు ఎక్కువ సెటిల్ అని చెల్లేవారు కాదు. ఎక్కువ అంటే నెక్స్ట్ అనేది ఉండేది. సో అది మా మధ్యలో సీన్లు బారాటకు ఉపయోగపడింది అన్న ఫీలింగ్. థ్యాంక్ యూ చైతు. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ ప్రవీణ్ ఫర్ స్పీకింగ్ సచ్ వండర్ఫుల్ వర్డ్స్ అబౌట్ ద సినిమా అండ్ ద స్టోరీ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీ మదర్ టంగ్ లో ఒరిజినల్ వచ్చింది కాబట్టి అందులో ఒక పాట పాడొచ్చు కదా మీరు. జ్ఞానం ఎంత పాట పాడండి, ప్రేమతో పాట. అరే అదే మలరే సాంగ్ పాడు. మలరే పాడలేను కానీ ఇందాక శ్రీమణి గారు పాడేశారు. మన రాజేష్ మురుగేశన్ గారిది ఇంకొక సాంగ్ ఉంది, అది ఆయన ముందర ట్రై చేయడం అంటే కొంచెం కష్టమే కానీ ట్రై చేస్తాం. ఆలువ పుళయుడేరత్ ఆరారం. అది ఇక్కడ లేదు, అందుకే మలరే అడిగాను నేను. అది ఇక్కడ లేదు, ఆ సాంగ్ తీసేసాను, ఇందులో వేరేది పెట్టాం. మెడోనా ఉందిగా. ఏంటి మెడోనా రాగానే మా శ్రీనివాసరెడ్డి గారు నా హీరోయిన్ అంటున్నారు? అంటే మా ఎపిసోడ్లో నేను చేసిన ఎపిసోడ్లో తను హీరోయిన్ అనమాట. చాలా బాగుంటుంది. ఆ అమ్మాయి నెక్స్ట్ ఎరగ తీసేస్తుంది. పర్ఫార్మెన్స్ మామూలుగా లేదు, పెద్ద హీరోయిన్ అయిపోద్ది తెలుగులో, నో డౌట్. చంపేసింది. గోపిసుందర్ గారు ఇప్పుడే ఎంటర్ అయ్యారు. వెరీ వార్మ్ వెల్కమ్ టు అవర్ ఫ్యాంటాస్టిక్ మ్యూజిక్ డైరెక్టర్ గోపిసుందర్ సార్. శ్రీనివాసరెడ్డి గారు, ప్రేమం అంటే ఎవరి లైఫ్లోనైనా సరే ఉండాల్సినటువంటి ఒక ఘట్టం,
కంపల్సరీ అండి. మరి మీకు కూడా ఉండే ఉంటుంది. ప్రవీణ్ గారు ఏదో వాళ్ళ ఇంట్లో సిట్యువేషన్స్కి భయపడి చెప్పట్లేదు కానీ చైతు లేవడం వల్ల కలిగినటువంటి యా అంతేగాని మీ మిమ్మల్ని చెప్పొద్దు అని కాదు, మీరు చెప్పచ్చు. వాళ్ళందరూ అరిస్తే నా లవ్ స్టోరీ చెప్పొద్దు అంటున్నారేమో అనుకున్నాను. తీరా చూస్తే హీరో గారు నించోగానే వాళ్ళ ఫ్యాన్స్ అందరూ అరిచారు అంతే కదన్నా. అదే నాకు కూడా ఈ సినిమాలో మూడు కథలు ఉన్నట్టు నాకు డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయండి లవ్లో. ఒకటి చెప్పండి. ఒకటి చాలా. డిగ్రీలో నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను. ప్రపోజ్ చేద్దాం అనుకొని ఇంట్లో మా ఫాదర్ని, నాన్నగారు ఏదన్నా ఒక డ్రెస్ కోడ్ చెప్పండి మంచిది ఏదంటే పరిపూర్ణతకు మారు పేరు వైట్ డ్రెస్ రా అంటే నేను వైట్ ప్యాంట్ వైట్ షర్ట్ వేసుకొని కాలేజీలోకి వెళ్ళి పొద్దున్నే వెయిట్ చేస్తున్నాను నేను. చెప్పనండి? చెప్పండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. పక్క వాళ్ళ లవ్ స్టోరీస్ అయినా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. కాలేజీలో వెయిట్ చేస్తుంటే అమ్మాయి టైంకి రాలేదు, కొంచెం లేటుగా వచ్చింది. నా కర్మగాలి అదే టైంకి ఆ చెట్టు మీద చైతు లేవడం, మన శ్రీనివాసరెడ్డి గారి స్టోరీ మధ్యలో ఆగిపోవడం జరుగుతోంది. మళ్ళీ నేను గ్యాప్ ఉన్నప్పుడు వచ్చి చెప్తాను. మేము ఎక్కడి వరకు విన్నామంటే ఆ అమ్మాయి కొంచెం లేటుగా రావడం మీ కర్మ కాలడం, తర్వాత కర్మగాలటం ఏంటంటే ఆ చెట్టు మీద కోతి ఉందండి. ఆ కోతిని చూడంగానే నాకు ఆగలేదు. నేను ఆ కోతితో యాక్ట్ చేస్తున్నా, అది ఉహ్హు అంటే నేను ఉహ్హు అని యాక్ట్ చేస్తా. దానిలాగా పిచ్చి పిచ్చిగా ఆట పట్టిస్తా అంటే అప్పుడు ఎంటర్ అయింది అమ్మాయి. ఇంకేమవుద్దండి, దాని తర్వాత స్వాతినిచ్చి పెళ్లి చేశారు, అది తెలిసిందే మీకు. స్వాతి విన్నావా అమ్మ, ఒకటి ఇక్కడ చెప్పారు, ఇంకా ఎన్నున్నాయో ఇంటికి వచ్చిన తర్వాత ఒకసారి కనుక్కో. ఇద్దరు స్టేజ్ మీద ఉండండి. మన మ్యూజిక్ డైరెక్టర్ రాజేష్ మురుగేషన్ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. సార్ రాజేష్ సార్, వి రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. ప్రేమం మలయాళం సినిమా సాంగ్స్, ద మోస్ట్ హిట్ సాంగ్స్. అసలు మలరే అనేటువంటి సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో మన అందరికీ తెలుసు. అతి ఫాస్ట్గా యూట్యూబ్లో ఎక్కువ మంది లైక్ చేసినటువంటి సాంగ్ కూడా మలరే, దాన్ని కంపోజ్ చేసింది ఆయనే. దయచేసి మా ఫోటో సోదరుల్ని కొంచెం పక్కకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రవీణ్ గారు ఒక స్పెషల్ రిక్వెస్ట్. మా అన్నయ్య బ్రహ్మాజీ గారు అదిరిపోయే కాస్ట్యూమ్లో ఉన్నారు, ఆయన కూడా మేము ఉండగానే స్టేజ్ మీదకి పిలండి ప్లీజ్. అలాగే ఇంకొక అన్నయ్య సీన్ నర్రా సీన్ గారిని కూడా రమ్మను. మీరిద్దరూ రావాలి స్టేజ్ మీద, కానీ పిలిచారు చూసారా, ఒక యాంకర్ పిలిస్తేనే కానీ వాళ్ళు రారనేటువంటి వాళ్ళ దృఢ సంకల్పం నాకు బాగా నచ్చింది. చప్పట్లు సూపర్ స్టార్ బ్రహ్మాజీ గారు, నిజంగానే కాస్ట్యూమ్ అదిరిపోయింది. ఇవాళ చైతూని డామినేట్ చేసే విధంగా బ్రహ్మాజీ గారి కాస్ట్యూమ్ ఉంది. బ్రహ్మాజీ గారు అందరూ మాట్లాడే ముందు, రాజేష్ గారు, దేర్ మస్ట్ బి ల్యాక్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ ఫ్యాన్స్ ఫర్ యువర్ ప్రేమం, వాళ్ళందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆల్ లైక్ ప్రేమం, దట్ ఇస్ దేర్, లెట్ ఇట్ బి దేర్, దట్ విల్ ఆల్వేస్ బి దేర్ అండ్ దట్స్ వాట్ వి ఆర్ గోయింగ్ టు లిసన్ yes అగైన్ ఇన్ తెలుగు ఆల్సో. yes ఓకే, సో యువర్ విషెస్ టు ద టీమ్. ఓ yes, definitely, first of all I apologize, I wasn't an active part of this telugu part, but I respect and value like how much you love, how much the telugu people wanted to make this into, and they wanted to see it in their language, and now it's my also language, come on. So everyone liked it, and thank you for inviting me here also. Gobi Chetta, thank you for doing the rest of the work. Both our names are there, but your work is major, I think. So thank you all, I am so happy to be here, that's all. Rajesh sir, only we can say one thing, there are so many songs which are played with music and lyrics, but what you played for Malare was with the soul, that's why it touched so many souls, and it's going to touch so many souls even through Premam Telugu. Should be. Yes, and Mr. Brahmaji garu. Hi, hello, good evening. బ్రహ్మాజీ గారి లవ్ స్టోరీ ఏంటో తెలుసుకోవాలని ఇక్కడ ఆరాటపడే చాలా మంది ఉన్నారు కదా,
ఎస్ బ్రహ్మాజీ గారి లవ్ స్టోరీ ఏంటి అంటే మీ స్కూల్ డేస్లో కాలేజ్ డేస్లో మీ లవ్ స్టోరీలు ప్రాంప్ట్ చేయకూడదు ఓకే ఇది కాపీ కొట్టి రాసే ఎగ్జామ్ కాదు నాకు టీచర్లు అంటే బాగా ఇష్టం చిన్నప్పటి నుంచి ఓకే సో ఏం జరిగింది ఈ సినిమాలో కూడా లెక్చరర్ ఉంది ఆవిడకి కూడా లైన్ వేయలేదు కానీ లైన్ ఎలా వేయాలో కూడా చెప్పాను లైన్ వేయించాను దగ్గరుండి నాకు సినిమా అంటే బాగా ఇష్టం సినిమా అంటే లవ్ వెరీ డిప్లొమాటిక్ ఆన్సర్ అండి అంటే మీరు మీ చిన్నతనంలో మీ కాలేజ్ డేస్లో ఎవరిని ప్రేమించలేదు అంటున్నారు నా బదులు శ్రీనివాసరెడ్డి గారు ఆన్సర్ ఇస్తారు శ్రీనివాసరెడ్డి గారు చెప్పండి అదే అండి అంటే సినిమా అంటే లవ్ అన్నాడు కదా చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో పోస్టర్ని లవ్ చేశాడు డిగ్రీకి వచ్చాక సినిమా చూసి సినిమాను ప్రేమించాడు ఆ తర్వాత సినిమా యాక్టర్ని ప్రేమించాడు దాని తర్వాత యాక్టర్ అయిపోయాడు ఏంటండి ఇది పోస్టర్ని ప్రేమించాడు మాస్టర్ని ప్రేమించాడు ఓకే ఫైనలీ మీరు చెప్పరు ఏం చెప్పాలండి మేము వినాలనుకుంటున్నది ఏంటి ఈ ప్రేమ కథ చాలా మంది ఉన్నారు చేసిన చాలా ప్రేమ కథలు ఉన్నాయి ఆ ఇన్స్పిరేషన్తోనే యాక్చువల్గా మలయాళం డైరెక్టర్కి నేను కథ చెప్పాను దాంతోనే ప్రేమ ఉన్న మలయాళం సినిమా తీశారు అది మీకు అందరికీ తెలియని సీక్రెట్ అది సో ఇది నా లైఫ్ స్టోరీ ఇంచుమించుగా కాస్ట్యూమ్ ప్రిపరేషన్ మాత్రమే అనుకున్నాను ఇవాళ స్పీచ్ ప్రిపరేషన్ కూడా ఇంత ఉండిందని ఇప్పుడే అర్థమైంది మీరు ప్రేమ కథ అందరికీ నమస్కారం నేను ఎవరిని ప్రేమించలేదండి ఎవరిని ప్రేమించలేదా నన్ను చాలా మంది ప్రేమించారు మిమ్మల్ని చాలా మంది ప్రేమించారు ఇది నిజం ఆ రోజుల్లో ఏం జరిగింది వాళ్ళు నన్ను ప్రేమించడం జరిగింది వాళ్ళు ప్రేమించాల్సి వచ్చిందా ప్రేమ గుడ్డిదని మరొకసారి నిరూపించబడింది ఓకే సో ఈ మూవీ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి ముందుగా డైరెక్టర్ చందు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలానే నిర్మాత చిన్నబాబు గారికి పిడి ప్రసాద్ గారికి వంశీ గారికి నాతో కలిసి యాక్ట్ చేసిన నటీనటులకి నా చైతన్య గారికి తోటి టెక్నీషియన్స్ అందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ సినిమా ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అలా జరిగిందన్నమాట అదే జరిగింది సినిమాలో చాలా జరిగింది ఓకే క్యారెట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పారా థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు సెకండ్ సాంగ్ విందామా లిసన్ టు ది సెకండ్ సాంగ్ ఓకే సో ప్రేమంలోని సెకండ్ సాంగ్ పాడడానికి మన సింగర్ రంజిత్ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్ టు ఆర్ వండర్ఫుల్ యాక్టర్స్ హ్యాండ్సమ్ యాక్టర్స్ అండ్ రాజేష్ సార్ ప్రతి వాళ్ళకి ఒక్కొక్క ఫేజ్ ఆఫ్ లైఫ్లో అంటే అఫ్ కోర్స్ మనకి టీనేజ్ వచ్చిన తర్వాత డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లవ్ స్టోరీస్ ఉంటాయి ప్రేమం సినిమాలో మూడు ఫేజుల్లో జరిగినటువంటి లవ్ స్టోరీలు ఎలా ఉండబోతున్నాయో మనం సినిమా రిలీజ్ అయిన తర్వాత చూడబోతున్నాము గోపీ సుందర్ గారి మ్యూజిక్ గురించి ఏం చెప్పంటారు మలయాళంలో ఉస్తాద్ హోటల్ 1983 బెంగళూరు డేస్ నాటి సూపర్ డూపర్ సినిమాలకి మ్యూజిక్ను అందించినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ గారు ఫిల్మ్ఫేర్ సైమా నేషనల్ అవార్డ్స్ ఎన్నో అందుకున్నారు అండ్ మనకిక్కడ భలే భలే మగాడి బోయ్ ఊపిరి లాంటి సినిమాలకి మ్యూజిక్ని అందించారు గోపీ సుందర్ గారు సో విత్ ద ఫెంటాస్టిక్ కాంబినేషన్ ఆఫ్ గోపీ సుందర్ గారు అండ్ రాజేష్ మురుగేషన్ గారు ప్రేమం తెలుగు పాటలు మనం వింటూ ఉన్నాము నెక్స్ట్ సాంగ్ వినే ముందు ఇవాళ ప్రేమం ఆడియో లాంచ్లో ఒక స్పెషల్ యాక్ట్ చూడబోతున్నాము తనూరా యాక్ట్ బై గగన్ దీప్ శర్మ ఫ్రమ్ ముంబై హీ హెస్ బీన్ పర్ఫార్మింగ్ ఇన్ మెనీ టీవీ రియాలిటీ షోస్ ఇండియాస్ గాట్ టాలెంట్ జలక్ దిక్లాజా నాగార్జున గారు వచ్చారా వస్తున్నట్టున్నారు ఇంత అలజడి అంటే ఓకే ఆన్ ది వే జలక్ దిక్లాజా కలర్స్ టీవీ జీ తెలుగు షో బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్లో పర్ఫామ్ చేస్తున్నారు ఇప్పుడు తను పర్ఫామ్ చేయబోతున్నటువంటి ఈ యాక్ట్ కోసం 55 కిలోల కాస్ట్యూమ్ని వేసుకోవడం జరిగింది దిస్ ఇస్ అన్ ఈజిప్షియన్ ఫోక్ డాన్స్ సో వెల్కమింగ్ ఆన్ స్టేజ్ ద తనూరా పర్ఫార్మర్ నాగార్జ్ ఇంత అలజడి అక్కడి నుంచి వస్తుందంటే నాగార్జున గారు వస్తూ ఉన్నారు
అన్న నమ్మకం నాకు కలుగుతోంది. హే నిఖిల్, వెల్కమ్. మన చందు మొండేటి గారి ఫస్ట్ మూవీ కార్తికేయ, నిఖిల్ హీరోగా చేసినటువంటి సినిమానే. ఎస్, వచ్చేసారు మన కింగ్, KING వచ్చేసారు కింగ్. మకుటం, మనసు అన్నీ ఉన్న వన్ అండ్ ఓన్లీ కింగ్, అక్కినేని నాగార్జున గారు అండ్ అక్కినేని అఖిల్. అక్కినేని నాగేశ్వరరావు గారు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. అక్కినేని నాగేశ్వరరావు గారి జయంతి సందర్భంగా ప్రేమం సినిమా ఆడియో ఈరోజు రిలీజ్ అవుతుంది. తాతగారు నాన్నగారి జీన్స్తో పాటు అక్కినేని అభిమానులందరి బ్లెస్సింగ్స్ కోసం ఈరోజు ప్రేమం ఆడియో రిలీజ్ కార్యక్రమం అభిమానుల నడుమ జరుగుతోంది. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ఆర్ తనూరా పెర్ఫార్మర్. ఓకే, సో మూవింగ్ అహెడ్ టు అవర్ నెక్స్ట్ పెర్ఫార్మెన్స్, మనం నెక్స్ట్ సాంగ్లోకి వెళ్లే ముందు సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పీటీవీ ప్రసాద్ గారి సమర్పణలో చందు మొండేటి గారి దర్శకత్వంలో గోపి సుందర్ గారు అండ్ అలాగే రాజేష్ మురుగేశన్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో మెడోనా సెబెస్టియన్, నరుపమా పరమేశ్వరన్, శృతి హాసన్ అండ్ చైతు హీరో హీరోయిన్లుగా. ఎస్, వీ హ్యావ్ శృతి హాసన్ హియర్, ద బ్యూటీ విత్ బ్రెయిన్స్, ద ఫ్యాంటాస్టిక్ సింగర్, యాక్ట్రెస్, డాన్సర్. శృతి, అ వెరీ వార్మ్ వెల్కమ్ టు యూ శృతి. ఓకే, సో ప్రేమం ఆడియో లాంచ్లోని సాంగ్, ఎవరే సాంగ్ ఎవరు లాంచ్ చేస్తే బాగుంటుంది? నన్ అదర్ దాన్ ఆర్ కింగ్ నాగార్జున గారు. నాగార్జున గారు యాజ్ అన్ యాక్టర్ మనందరికీ తెలుసు, ఇప్పుడు నాగార్జున గారు యాజ్ అ సింగర్ ఈ సాంగ్ని లాంచ్ చేయబోతున్నారు అక్కినేని నాగేశ్వరరావు గారి జయంతి సందర్భంగా ప్రేమం ఆడియో.